ఇట్లా సాధారణంగా స్మారకోపన్యాసం అంటే ఒక గంట 40 నిమిషాలు నాకు తెలిసి కొన్నిసార్లు 6 గంటలకు 7 గంటలకే ముగిసిన సందర్భాలు ఉన్నాయి. కానీ తీసుకున్న అంశము ఆర్ఎస్ రావు గారి కాంట్రిబ్యూషను సమకాలీన సమాజంలో ఉండే సంక్లిష్టత పరిగణించాలు వీటన్నింటిని కూడా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఈ ఉపన్యాసము సరిపోదు. నిజానికి ఇది చాలా అంశాలతో కూడినటువంటి ఉపన్యాసం. ఆర్ఎస్ రావు గారు మాట్లాడిన ఇంత ప్యాషనేట్గా తన భావాల గురించి మాట్లాడేవాడు తెలియదు, కానీ పంకజ్ లవ్ విత్ ఐడియాస్ అపార్ట్ ప్యాషనేట్. దాని వల్ల ఏంటంటే దాంట్లోకి లోతులోకి వెళ్ళి ఆర్ఎస్ రావు గారు ఏ అనుభూతి పొందారో దానికంటే చాలా ఇంటెన్స్ అనుభవం ఒకటి. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో అన్ని విషయాలు చెప్పాలి, ఎంత సమగ్రంగా చెప్తే అంత బాగుంటుంది అని ఒక ఆకాంక్ష బలంగా ఆయనలో ఉంది. నిజానికి ఆర్ఎస్ రావు గారు మేధో ప్రమాణాన్ని నిజానికి రాజకీయ ఆర్థిక శాస్త్రంలో విద్యారంగంలో కూడా ఉన్నతమైన ప్రమాణాన్ని ఆయన తీసుకున్నారు. అబ్స్ట్రాక్షన్లో ఆర్ఎస్ రావు గారు ఈసెట్ ఏ లిమిట్, అందుకనే ఆయన ఆ అబ్స్ట్రాక్షన్ మళ్ళీ కాంక్రీట్కు కాంక్రీట్ అబ్స్ట్రాక్షన్కు వెళ్ళడంతోనే ఆయనతో మాట్లాడము మా అందరికి కూడా చాలా గొప్ప అనుభవంగా గొప్ప అనుభూతిగా ఉంది. ఈరోజు మన సమాజంలో జరుగుతున్న సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి వ్యాసాన్ని మీరందరూ కూడా దాన్ని తీసుకెళ్ళి చాలా సీరియస్గా చదవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాలు ప్రతి సమస్యను క్యూబలైజ్ చేయాలి, దాన్ని అంటే ఏ సమస్యను కూడా దాని లోతులోకి వెళ్ళి చర్చ జరగకుండా అరవడము కొట్టడము. తర్వాత అర్ణబ్ గోస్వామి దానికి చాలా ఎగ్జాంపుల్. ఒక ఫ్యాసిస్టు ఒక భావజాలం మీద ఉంటుంది, వాళ్ళ ఆలోచనని దాన్ని లోతులోకి వెళ్ళి అంటే కార్యకారణ సంబంధాలు అర్థం చేసుకునే ఒక పరిస్థితి దేని సందర్భంలో ఈ ఉపన్యాసం జరిగింది. ఇది చాలా సీరియస్గా జరిగినటువంటి ఉపన్యాసం, సమాజంలో చాలా చర్చించవలసినటువంటి ఉపన్యాసం ఇది. ఎందుకంటే ఆర్ఎస్ రావు గారి జీవితకాలం అంతా చేసిన పనిని ఒక ఉపన్యాసంలో చెప్పడం సాధ్యం కాదని పంకజ్ తనకింత వీలైతే అంత ప్రయత్నం చేసి చెప్పడానికి చెప్పారు. కాబట్టి ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ట్రాన్స్లేటర్ కూడా అంతే ప్యాషనేట్. ట్రాన్స్లేటర్ అంటే సాధారణ చెప్పింది కాకుండా వేణు కూడా తాన అవగాహన కొంచెం చెప్పేది. ఆయన మొత్తం వ్యాసం చదివాడు, ఈ రాసిన మొత్తం వ్యాసం దాన్ని చదివాడు కాబట్టి ఉపన్యాసం మొత్తం చదివాడు కనుక తన అవగాహన కూడా కొంత పంచుకుంటూ దాన్ని ఎంత సులభంగా నాకు అర్థమవుతూ అంత సులభంగా దాన్ని ట్రాన్స్లేట్ చేసిన వేణుకి చెప్తూ రామచంద్ర గారు ఓటర్ థ్యాంక్స్ చెప్తారు. రామ్ ఇట్లా ఆర్ఎస్ రావు ఆలోచన తీసుకోవడానికి వచ్చిన ఇట్లందరికీ మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి అండ్ గంటలు కూర్చున్నందుకు అందరికీ కూడా మీరు తెలియజేస్తున్నాం. అట్లాగే రఘోపాల్ గారు తెలుగు డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు చాలా సమకూర్చి వారికి దక్షిణ తరఫున విషయాన్ని ఉత్తర తరఫున దీవెన కలిసి తరఫున కృతజ్ఞతలు. ముఖ్యంగా స్మారకోపన్యాసం సంబంధించి అడగగానే పంకజ్ దత్ గారు బాధ్యతగా ఫీల్ అయింది, నాకు ముందే పంపించారు పేపర్ రాసి. దానికి కూడా విక్షణ తరఫున విక్షణ మిత్ర తరఫున దీవెన కలిపి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశం ముందు ముగిస్తుందిగా.